Your Honor, Public Prosecutor Garu produce chesina pratyeka sakshini cross examination cheyadaniki mee anumathi korukuntunnanu. Okay, proceed. Namaste, sir. Namaskaram andi. Anant garu? Varalakshmi garu murder cheyadam mee kallato meeru chusara? ఉదయం 4:20 మా 4 కళ్ళతో చూశాను సార్. ఆ టైంకి మీరు ఎక్కడ ఏం చేస్తున్నారు సార్? ఆ రోజు మేము కర్నూలు నుంచి శ్రీశైలం ఘాట్ రోడ్డుగా విజయవాడ వెళ్ళాము. అదేంటమ్మా సాక్షి చెప్పమంటే పాటలు పాడుతున్నావు? మా ఆవిడ ఏమాటనైనా పాటలోనే చెప్తుంది సార్. సరే తగల పెట్టు. విజయవాడ స్వర్ణ ప్యాలెస్ హోటల్ లో దిగాము. పొద్దున్నే కనక దుర్గమ్మ వారి దర్శనం చేసుకున్నాం. గుడ్. అక్కడ పూజారి గారు హారతి ఇచ్చారు. ఆ తర్వాత మేం ప్రసాదం తిన్నాము. ప్రదక్షిణాలు కూడా చేశాము. ఛీ, నీ వల్ల జడ్జిమెంట్ ఇవ్వాలన్న ఉత్సాహం 3 మొత్తం సంకలాగిపోయినాయి. పోనీ గొంతు బాగుందా పాట వింటానికి? డబ్బాలో రాళ్ళేసినట్టు గెల 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 సౌండ్లు. ఆయన అలాగంటారు, నువ్వు వదలదు. మాట్లాడండి. అలా మేం దర్శనం చేసుకున్నాం. కర్నూలుకి రిటర్న్ టికెట్ వేసుకున్నాం. గుంటూరు మీదుగా శ్రీశైలం వయా కర్నూలు వచ్చేసాం. ఆ వచ్చాము తచ్చాము. ఇదిగో అమ్మాయి, నేను అసలే కోపదారి మనిషిని, నసపెట్టకుండా చెప్పు. చెబుతాను, మీరు కోప్పడకండి, ప్రశాంతంగా వినండి. వెరీ గుడ్. పాడు. ఆటోలోంచి దిగాము. కొండారెడ్డి బుర్జి వైపు నడుచుకుంటూ వస్తుంటే ఉరుముల మెరుపులతో వర్షం పడుతోంది. అప్పుడే అక్కడికి వరలక్ష్మి వచ్చింది. మేము చూస్తుండగానే ఒక మనిషి గొంతు కత్తితో ఫసక్కుమని కూసింది. అతనప్పుడు విలవిలలాడుతూ ప్రాణాలు వదిలాడు. మేము భయభ్రాంతులమై చూశాము. అవతల కొన్ని జీవితాలు నాశనం అయిపోతున్నాయి. చూడండి, కోర్టులో లాయరు ఇక్కడే వాంతులు చేసుకున్నాడు. సేఫ్టీ విరోజనాలు కూడా అయినాయి. ఏమయ్యా, అతన్ని పెద్ద హాస్పిటల్లో చూపించండి. భారత రాజ్యాంగం ప్రకారం వాక్కు స్వాతంత్రం ఉంది కాబట్టి నేను మిమ్మల్ని వదిలేస్తున్నాను. లేదంటే నేనేమి మీద కేసేసేవాడిని. వేసుకోండి. అమ్మా, నువ్వు మాట్లాడు మాకు. ఏమయ్యా, నువ్వు విట్నెస్ చెప్తావు కదా, నువ్వు మొగుడువే కదా, నువ్వు స్పాట్ లో ఉన్నావు కదా, నువ్వు చెప్పు సాక్షి. తర్వాత మాకెందుకులే అని చెప్పి ఇంటికి వెళ్ళి స్నానం చేసి టిఫిన్ చేసి ఆ తర్వాత చనిపోయింది రిపోర్టర్ కదా అని చెప్పి బాధపడి సిఐ గారికి ఫోన్ చేశాం సార్. అంతా బాగుంది సార్, కానీ చనిపోయింది ఒక రిపోర్టర్ అని మీకు ఎలా తెలుసు? ఊహించాం సార్. ప్లీజ్ నో దిస్ పాయింట్ యువర్ ఆనర్, ఊహించారు. సారీ సార్, కంగారు లో ఏదో చెప్పేశాను. ఆయన రిపోర్టర్ అని అసలు మాకు తెలియదు సార్. దయచేసి ఈ పాయింట్ కూడా కాస్త నోట్ చేయండి యువర్ ఆనర్, కంగారులో చెప్పారంట. కంగారు ఇదంతా వద్దండి. మీరు కర్నూలుకి ఎన్ని గంటలకు రీచ్ అయ్యారు? 4 రీచ్ అయ్యాను సార్. మర్డర్ ఎన్ని గంటలకు చూశారు? ఉదయం 4:20 మా 4 కళ్ళతో చూశాను. 4:20 చూశారు కదా సార్. వీళ్ళ అబద్ధాలు చెప్తున్నారు. అసలు మీరే మర్డర్ చూడలేదు. విజయవాడ నుంచి కర్నూలుకి వచ్చిన బస్ AP205362 4:45 కర్నూలు రీచ్ అయింది. 4:45 రీచ్ అయిన బస్ లో వచ్చిన మీరు 4:20 జరిగిన మర్డర్ చూశారు. కర్నూలు ఆర్టీసీ బస్ డిపో వాళ్ళు ఇచ్చిన రిపోర్ట్స్ యువర్ ఆనర్. ఐ ఆబ్జెక్ట్ యువర్ ఆనర్. వరలక్ష్మి గారిని బయటికి తీసుకురావడానికి మా సాక్షుల్ని తప్పుదోవ పట్టిస్తున్నారు. 1000 రూపాయలు ఇస్తే ఇలాంటి బిల్లులు రిపోర్ట్స్ 100 పుట్టిస్తాను నేను. మీరు పుట్టిస్తారు సార్, పుట్టించగలరు. కానీ ఆర్టీసీ బస్ డిపోలో సీసీటీవీ కెమెరాలో రికార్డ్ అయిన ఫుటేజ్ మీరు కూడా పుట్టించలేరు సార్. ఎవిడెన్స్ యువర్ ఆనర్. వీళ్ళ రోజు అసలు విజయవాడకి వెళ్ళలేదు యువర్ ఆనర్. దానికి ప్రూఫ్ వాళ్ళ అపార్ట్మెంట్ సీసీటీవీ ఫుటేజ్. ఇలా దొంగ సాక్ష్యాలు పుట్టించడం సెక్షన్ 192 ప్రకారం నేరం యువర్ ఆనర్. ఇలా ఫాల్స్ ఎవిడెన్స్ పుట్టించిన సిఐ గారిని కఠినంగా శిక్షించాలని కోరుకుంటూ మరియు మా క్లయింట్ వరలక్ష్మి దేవి గారు లాంటి హ్యుమానిటీ ఉన్న వ్యక్తిని నిర్దోషిగా ప్రకటిస్తూ కోర్టు వారి విడుదల చేయాలని కోరుకుంటున్నాను యువర్ ఆనర్. వాదోపవాదాలు విన్న తర్వాత ఫాల్స్ ఎవిడెన్స్ క్రియేట్ చేసిన సిఐ కిరణ్ కుమార్ కోర్టులో తప్పుడు సాక్ష్యాలు చెప్పిన ఈ దంపతులపై విచారణకు ఆదేశిస్తూ తప్పుడు సాక్ష్యాలతో కోర్టును తప్పుదారు పట్టించిన క్రిమినల్ లాయర్ చక్రవర్తిని బార్ కౌన్సిల్ నుండి సస్పెండ్ చేస్తూ ప్రజలకు మంచి పనులు చేస్తున్న వరలక్ష్మిపై ఉన్న కేసులు ఎత్తివేస్తూ ఆవిడ నిర్దోషిగా కోర్టు విడుదల చేయడమైనది. మొత్తానికి నీ కొడుకు చక్రవర్తి గారిని ఓడించాడుగా. మరే దుర్గారావు కొడుక మజాక.
బ్రోకర్ కొడుకు బ్రోకరే అవుతాడు. Yeah. Thanks, Sonali. Thank you, madam. Congratulations. Congratulations. Thank you. Thank Congrats. You. Well done. Congratulations. తెలుసో తెలికో నా వల్ల తనకు ఏదైనా నష్టం జరిగిందేమో కనుక్కోండి. తెనాలి వెళ్ళాడుగా వాణ్ణి వదలడు మేడం. ఐసం వస్తుంది ఈ వయసులో ఈ మర్డర్ అటెంప్ట్లు చేజింగ్లు మనకు అవసరమా? రే ఒక మనిషిని చంపాలనుకోవడం నేరం, అందులో ఒక మంచి మనిషిని చంపాలనుకోవడం మహాపాపం. ఎవరా మంచిది ఎవరు? అందరూ దాన్ని నీటిలో చేప అనుకుంటారు, కానీ అది చేప ముసుగులో ఉన్న మొసలి. అందుకే నా కొడుకుని దారుణంగా చంపేసి వరలక్ష్మీదేవి గారు జర్నలిస్ట్ భూపాల్ని చంపలేదు. ఇప్పుడే వాదించి ఆ కేసు గెలిచి వస్తున్నాను. నన్ను కాకపోయినా ఆ కోర్టు నన్న నమ్ము. కోర్టు నమ్మాల? కోర్టు కావాల్సిన సాక్ష్యాలు నిజాలు కాదు. నీకు వాళ్ళకి తెలియని నిజం ఒకటి ఉంది, అదే అంతకురాలు, అదే అంతకురాలు. ఎంత నంగనాచిలా నటించవరా నువ్వు? మానవత్వం లేదురా నీకు? నా దగ్గరే ఉద్యోగంలో చేరి నా సోనా మసూరి రైస్ని నా బిబు ఓడర్ తాగి నా దగ్గర ఉన్న బినామీల గురించి, బ్లాక్ మనీ గురించి, నేను చేసిన దందాలు, దాచిన బంగారం అంతా షూట్ చేసి మీడియాలోనో సోషల్ మీడియాలో పెడదామని చూస్తావరా? గోపాల్ ఒకసారి నీ ఫోన్ ఇవ్వు. ఏమ్రా నాదేమన్నా మహానటి సావిత్రి కథ ఏంట్రా సినిమా తీయడానికి? పచ్చని పంటకు పట్టిన పురుగు లాంటి దానివే నువ్వు. పేద ప్రజలకి మంచి చేస్తానని పేద ప్రజల్నే మోసం చేశావు. పేదలకు ఇల్లు కట్టించి వాటి మీద వేల కోట్లు బ్యాంకు లోన్ తీసుకుని మింగేశావు. సోలార్ ప్లాంట్ పేరుతో ఊర్లు ఊర్లు తినేశావు. కాంట్రాక్టర్ పేరుతో కోట్లాది కోట్ల ప్రభుత్వ సొమ్ములు తినేశావు. గనులు, ఇసుక, రియల్ ఎస్టేట్, ఒక గాలి తప్ప మొత్తం తినేశావు. ఇవన్నీ బినామీ పేర్లు మీద చేశావు. పాపం పిచ్చి ప్రజలు ఇవన్నీ తెలియక నిన్న ఒక దేవతల తల మీద పెట్టుకుని పూజిస్తున్నారు. కోమాలో ఉన్న వాడికి భగవద్గీత వినిపించాలనుకోవడం, నీతో డిస్కషన్ చేయడం నాదే తప్ప. నువ్వు నన్ను చంపటమే నువ్వు చేస్తున్న బిగ్ మిస్టేక్. ఈ రోజుతో నీ రాజకీయ జీవితం పతనం. కొడుకు చచ్చిపోతే ఎంత బాధగా ఉంటుందో నీకే కాదురా, ఎవరికి తెలీదు, ఎవరికి తెలీదు.